నేను వివాహమైన ప్రతి ఒక్క కపుల్స్కి చెప్తున్నానండి, భార్యకి భర్తకి ఆలోచించండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ నేను ఎన్ని రకాలుగా చెప్పినా కంటెంట్ అయితే ఒకటేనండి, హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండడం. వైవాహిక సంబంధం, వైవాహిక జీవితం, భార్యాభర్తల రిలేషన్షిప్ అంటేనే అది, ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండడం. హస్బెండ్కి చెప్తున్నాను, వైఫ్కి చెప్తున్నాను, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏదైనా లోపాలుంటే మీరిద్దరు మాత్రమే కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి. నలుగురిలోకి వచ్చి నవ్వుల పాలు కాకండి. ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువైపోయింది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంటు, వీళ్ళిద్దరికి విషయాలని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఇది చాలా వరస్ట్గా అనిపించలే మీకు? హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే ఏంటండి? అసలు ఎంత ప్యూర్ లవ్ అది. ఒక భార్యాభర్తల మధ్య ఉన్న బంధం అంటే అది ఎంతో గొప్పదండి. అది మీరు ఎందుకు అందరు సిల్లీగా చేస్తున్నారు? ప్లీజ్ థింక్ యువర్ సెల్ఫ్. ఒక మాట అన్నా మా ఆయనే కదా అనుకోండి, ఒక మాట అన్నా మా ఆవిడే కదా అనుకోండి, ఏదున్నా మిస్కమ్యూనికేషన్స్ నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నాలుగు గోడల మధ్య మాట్లాడి సరిదిద్దుకోండి. కూర్చొని మాట్లాడండి, ఒకరితో ఒకరు ఫస్ట్ ప్రేమగా మాట్లాడండి. అది లోపించింది ఈ మధ్య ఎక్కువ కపుల్స్లో. ప్లీజ్ ఆలోచించండి.